కుప్పం నియోజకవర్గం. ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్డా. ఒకటి కాదు రెండు కాదు ఏడు దఫాలుగా ఇక్కడ ఆయనే ఎమ్మెల్యే. 1989 నుంచి మొదలు పెడితే నేటి వరకు అంటే 35 ఏళ్లుగా ఇక్కడ చంద్రబాబు గారి విజయానికి ఢోకానే లేదు. అలా అని ఆయన మెజార్టీ కూడా తక్కువేమీ కాదు. పోలైన ఓట్లలో దాదాపుగా 50% పైగా ఆయనకు దక్కుతున్నాయి. మరి అలాంటి చోట వైసీపీ జెండాను ఎగురవేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగా చెప్తున్నారు. వైనాట్ కుప్పం అంటూ స్లోగన్స్ వదులుతున్నారు. వైనాట్ 175 అంటూ నినాదాలను కూడా ఇస్తున్నారు. వెనకంజలో చంద్రబాబు అనే ఒక్క మాట గత ఎన్నికల్లో కౌంటింగ్లో కాసేపు టీవీల్లో కనిపించింది. ఈసారి చంద్రబాబు ఓటమి అనే బ్రేకింగ్ న్యూస్ను చూస్తారంటూ వైసీపీ అభిమానులు ఆ పార్టీ నాయకులు తేల్చి చెప్తున్నారు. మరి నిజంగా అది సాధ్యమేనా? కుప్పంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? కుప్పంలో ఈసారి గెలుపు ఎవరిది అన్న వివరాలను ఈ వీడియోలో ఈసారి లుక్కేద్దాం. సాధారణంగా పార్టీల అధినేతలో నిలబడే చోట ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులు దొరకరు. పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపరు. ఎలాగో ఓడిపోయే సీటు కదా, ఎందుకు వచ్చిన ప్రయాస అని అందరూ తప్పించుకుంటూ ఉంటారు. కానీ ప్రత్యర్థి పార్టీలకు అది ప్రెస్టేజీ ఇష్యూ కదా. ఎలాగోలా ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టి గట్టిగానే ప్రచారం చేయిస్తాయి. కాస్తో కోస్తో గణనీయమైన ఓట్లను తెచ్చుకుంటూ ఉంటాయి. అటు పులివెందులలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఇటు కుప్పంలోనూ వైసీపీకి అదే పరిస్థితి ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సామదాన దండోపాయాలను ఉపయోగించి కుప్పం మున్సిపాలిటీని గెలిచారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే మెజార్టీ చోట్ల విజయం సాధించారు. సో చంద్రబాబు గారిని కూడా ఈసారి మనం ఓడించి తీరతాము అన్నది వైసీపీ నేతల ధీమా. ఆ దిశగా ప్రయత్నాలు చేయడానికి చాణాలుగానే అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. వాస్తవానికి కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. 2-3 రోజుల పాటు ఆ వార్తలు తెగ వైరల్ అయ్యాయి కూడా. కానీ ఆ తర్వాత విశాల్ గారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ చంద్రబాబు గారి మీద పోటీ చేస్తాను అన్నది మాత్రం అబద్ధం. ఆ విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాగే నేను కూడా ఆయనపై పోటీ చేయడానికి సిద్ధంగా లేను కూడా. ఇవన్నీ ఫేక్ వార్తలు, గాలి వార్తలు, నమ్మొద్దు అని విశాల్ గారు తేల్చి చెప్పారు. వాస్తవానికి ఆయన్ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ విశాల్ గారు మాత్రం ఒప్పుకోలేదు. సినిమాల్లో హీరోగా నటిస్తూ తెలుగులో కూడా మార్కెట్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఈ తరుణంలో ఇలా ఓ సెక్షన్ వాళ్లకు వ్యతిరేకంగా మారటం అవసరమా అన్నది విశాల్ గారి భావన. అందుకే వైసీపీ నేతలు విశాల్ను సంప్రదించినా విశాల్ మాత్రం ఆ ప్రతిపాదనకు అడ్డంగా నో చెప్పేశారు. 2004 ఎన్నికల్లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లిన సమయంలో కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు గారు పోటీ చేస్తే ఆయనపై పోటీగా కాంగ్రెస్ నుంచి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిని బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారికి 70% ఓట్లు లభించాయి. అలాగే 59,588 ఓట్ల మెజార్టీ చంద్రబాబు గారికి లభించింది. ఇక ఆ తర్వాత 2009 మళ్ళీ వైఎస్ గారి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తే కుప్పంలో చంద్రబాబు గారికి 61.9% ఓట్లు లభించగా 46,066 ఓట్ల మెజార్టీ లభించింది. అంటే 2004 కంటే 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుబ్రహ్మణ్య రెడ్డి గారికి 5,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత 2014 జగన్ గారి వంతు వచ్చింది. చంద్రబాబు పోటీ చేసేందుకు జగన్ గారికి అంత ఈజీగా అభ్యర్థులు దొరకలేదు. చివరకు 1999 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన చంద్రమౌళి 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయన్ను చంద్రబాబు గారిపై పోటీ చేయించారు. అయితే దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. కుప్పంలో చంద్రబాబు గారి సామాజిక వర్గం వారు కేవలం 2% మంది మాత్రమే ఉంటారు. కానీ చంద్రమౌళి గారి సామాజిక వర్గం ఓట్ల ఏకంగా 20,000 పైచీలకు ఉంటాయి. సో చంద్రబాబు గారికి గట్టి పోటీని ఇవ్వడం గ్యారంటీ అని భావించి చంద్రమౌళి గారికి ఆ ఎన్నికల్లో కుప్పం టికెట్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు గారే గెలిచారు. ఆ ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారికి 62.5% ఓట్లు పోలయ్యాయి. 47,121 ఓట్ల మెజార్టీ చంద్రబాబు గారికి వచ్చిందనమాట. అయినా సరే 2019 ఎన్నికల్లోనూ మళ్ళీ చంద్రమౌళి గారికి జగన్ గారు టికెట్ ఇచ్చారు. అంతేకాదు కుప్పం ఎన్నికల్లో చంద్రమౌళిని గెలిపిస్తే ఆయన్ను మంత్రిని చేస్తానంటూ కూడా జగన్ గారు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ గారి వేవ్ నడిచింది. ఆయన పూర్తిగా ఏపీలో పాజిటివ్ వాతావరణం ఉన్న ఎన్నికలు అవి. అందుకే ఆ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు గారికి కుప్పంలోనూ వైసీపీ సెగ తగిలింది. అయితే ఆ సెగ వల్ల చంద్రబాబు గారికి మాత్రం ఓటమి పాలవ్వలేదు. ఆయన గెలుపును మాత్రం పెద్దగా ప్రభావితం చేయలేదు. 2019 ఎన్నికల్లో కుప్పం ఎన్నికల్లో చంద్రబాబు గారికి మొత్తం పోలైన ఓట్లలో 55.18% ఓట్లు వచ్చాయి. 146 ఓట్లు చంద్రబాబు గారికి వచ్చాయి. అయితే వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గారికి అయితే 69,424 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 70,000 ఓట్లు అన్నమాట. 2014 చంద్రబాబు గారికి 62% ఓట్లు వస్తే 2019 నాటికి అది కాస్త 55% తగ్గింది. సో 7% ఓట్లు చంద్రబాబు గారికి తగ్గాయన్నమాట. వాస్తవానికి అదే వైసీపీకి చాలా గొప్ప. కుప్పంలో ఆ రేంజ్ ఓట్లను గతంలో ఎవరు కూడా చంద్రబాబుపై పోటీగా నిలబడి సాధించలేదు. అందుకే జగన్ గారు ఈసారి మరింతగా పట్టుదలగా పోయారు.
కుప్పంలో చంద్రబాబు గారిని ఎలాగైనా ఓడించి తీరాల్సిందే అన్న పంతంతో జగన్ గారు నిలబడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి గారు కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే అంతా బాగుండి ఉంటే మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారికే వైసీపీ టికెట్ లభించి ఉండేది. కానీ 2020 ఏప్రిల్ నెలలో చంద్రమౌళి గారు క్యాన్సర్ వల్ల మరణించారు. ఆయన మరణం తర్వాత కుప్పం వైసీపీలో గందరగోళం అయితే చెలరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నది ఉత్కంఠగా నడిచింది. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు కుమారుడు అయిన సుధీర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలని మొదట భావించారు. ఆ విధంగానే ప్రచారం కూడా జరిగింది. కానీ కుల సమీకరణాల దృష్ట్యా కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా బీసీ అయితేనే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు. దీంతో తెరపైకి మళ్ళీ కొత్త వ్యక్తి పేరు వచ్చింది. ఆయనే కే భరత్. ఈ భరత్ ఎవరో కాదుండే కుప్పంలో వరుసగా 2 చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి గారి కొడుకే ఈ భరత్. కుప్పంలో పాగా వేసే ప్లాన్లో భాగంగానే ముందుగా భరత్కు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేయించారు. భరత్ ఆధ్వర్యంలోనే ప్రతి పనిని చేయించారు. ప్రజల్లో కలిసిపోయి పార్టీకి మెలిది తీసుకొచ్చేందుకు భరత్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఆయనకు మంత్రి బెద్దిరెడ్డి గారి అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చంద్రమౌళి గారి మరణం తర్వాత ఆయన కొడుకుగా రాజకీయ రంగ ప్రవేశం, తండ్రిపై ఉన్న సానుభూతి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వైసీపీ కేడర్ ఇవన్నీ తనకు కలిసి వస్తాయన్నది భరత్ గారి ఆలోచన, నమ్మకం. మరి ఆయన కోరుకుంటున్నట్టుగా కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించగలరా? జగన్ గారి అండదండలు పుష్కలంగా ఉన్న భరత్ గారు ఈసారి కుప్పంలో గెలవగలరా అన్న ప్రశ్న కనుక వేసుకుంటే వచ్చే ఒకే ఒక సమాధానం అంత ఈజీ కాదు బ్రదర్. వైఎస్ రాజశేఖర గారు 2 ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ 2 చంద్రబాబును ఆయన పార్టీ ఓడించలేకపోయింది. ఆ తర్వాత జగన్ గారు పార్టీని పెట్టి కూడా 2 చంద్రబాబుపై తన అభ్యర్థిని నిలబెట్టారు. ఆ 2 కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు గారిని కుప్పంలో ఓడించడం వైఎస్ వల్ల కాలేదు, ఆయన కుమారుడు జగన్ వల్ల అయినా అవుతుందా అని వైసీపీ కేటర్ అయితే ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఇక చంద్రమౌళి గారి వల్ల కూడా కాలేదు కదా, మరి ఆయన కొడుకు వల్ల అయినా అవుతుందా అని కుప్పం జనాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సో ఓ రకంగా చూసుకుంటే తండ్రుల వల్ల కాలేదు, మరి కుమారుల వల్ల అవుతుందా లేదా అన్నదే సర్వత్రా ఉత్కంఠగా మారిన అంశం. చంద్రబాబు గారికి కుప్పం జనాలు ఎదుగో కనెక్ట్ అయిపోయారు. వాస్తవానికి ఆయన లోకల్ అభ్యర్థి కాదు. ఆయన కులపోళ్ళు కూడా అసలు అక్కడ నామమాత్రమే, కేవలం 2% ఉంటారు. అయినా సరే పోటీ చేసిన ప్రతిసారి 50% కంటే ఎక్కువ ఓట్లను ఆయనకే వేస్తూ ఉంటారు. 2019 జగన్ వేవ్లోనూ 55% ఓట్లు చంద్రబాబు గారికే వచ్చాయి. ఈసారి జనసేనతో కూడా పొత్తు ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కోస్తూ ఉంటుంది. ఈ లెక్కన చూసుకున్న గతంలో కంటే చంద్రబాబు గారి మెజార్టీ ఎక్కువే ఉండే ఛాన్స్లు అయితే ఉన్నాయి. కానీ మరీ ఓడిపోయే రేంజ్లో అయితే కుప్పంలో పరిస్థితి అయితే లేనేలేదు చెప్పవచ్చు. కుప్పంలో గత ఎన్నికల్లో చంద్రబాబు గారికి 30,722 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన రాజకీయ కెరీర్లో కుప్పంలో ఆయనకు వచ్చిన అతి తక్కువ మెజార్టీ ఇదే. అంతకుముందు ప్రతి ఎన్నికల్లోనూ 40,000 కంటే ఎక్కువే మెజార్టీ వచ్చింది. పోలైన ఓట్లలో 60% కంటే ఎక్కువ ఓట్లు చంద్రబాబుకే పోలయ్యాయి. గత ఎన్నికల్లో మాత్రం కాస్త మెజార్టీ తగ్గింది. అధికార పార్టీ కాబట్టి మున్సిపాలిటీ, లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం అనేది సాధారణమే. కానీ ఎమ్మెల్యే ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం జనాల అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అందులోనూ చంద్రబాబు గారిని కేసులు ఎరికించడం వంటివి కూడా ఆయనకు కాస్త సానుభూతిని తెంచే అంశాలు ఇటీవల చాలా జరిగాయి కూడా. అవి కూడా సొంత నిజవర్గంలో ప్రభావం చూపుతూ ఉంటాయి. నేను లోకల్ అభ్యర్థిని, ఇక్కడే ఉండేవాడిని, మీకు ఏ కష్టం వచ్చినా ఒక ఫోన్ చేస్తే చాలు, అందుబాటులోకి వచ్చేస్తానంటూ వైసీపీ అభ్యర్థి లోకల్ అస్త్రాన్ని అందుకుంటున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు. మరోవైపు చంద్రబాబు గారు మాత్రం పూర్తిగా నాన్ లోకల్. అయినా సరే ఆయన గెలుపు ఇక్కడ సునాయాసమే అని రాజకీయ విశ్లేషకుల అంచనా. చూడాలి మరి జగన్ గారు కోరుకుంటున్నట్టుగా Y0 175 అనే నినాదాన్ని నిజం చేస్తారా, Y0 కుప్పం అనే స్లోగన్ను నిజం చేస్తారా లేదా అన్నది. ఇదండి కుప్పంలో పరిస్థితులకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.